సంజయ్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో 4000 గ్రామాలకు మంచినీరు అందిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 21000 గ్రామాలకు ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ అనే గొప్ప కార్యక్రమం చేపట్టారని, ఎస్ఆర్ఎస్పీ నుండి గోదావరి నీళ్లు జగిత్యాలలోని డబ్బా గ్రామంలో ఫిల్టర్ అయ్యి గ్రావిటీ ద్వారా జగిత్యాల ధర్మ సముద్రం వద్ద సంపుకు గత 6 నెలల నుండి మంచినీరు వస్తున్నాయని, 1,40,00,000 ఎమ్మెల్జీ సంపు నిర్మాణం, ప్రతి ఒక్కరికి 130 లీటర్ల నీరు నల్ల ద్వారా అందచేయడం జరుగుతుందన్నారు. ఇక అన్ని వార్డుల్లో సురక్షితమైన మంచినీరు అందించేందుకు పైప్ లైన్ నిర్మాణం కోసం ప్రజలు సహకరించాలని తెలిపారు. సంపు వద్ద మిషన్ భగీరథ ద్వారా వస్తున్న మంచినీళ్లను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తాగి హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు జగిత్యాల బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సంపత్, మిషన్ భగీరథ డిఈ జలందర్, మున్సిపల్ డిఈ సత్యనారాయణ, ఏఈ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుసుతో తెలియతో మనకు శుద్ధి మాటలు పోవాలి కదా, దాంతో మనకు తెలవాలి కదా. ఇప్పుడు దీంతో మనకు ఇది ఉపయోగం లేదు, ఇది మనకు విదర్భాయి రైతు. జగిత్యాల జిల్లా కేజేడి కొరుట్ల జగిత్యాల మరియు ధర్మపురి కాన్స్టిట్యూన్సీలకు గాను ఎస్ఆర్ఎస్పీ నుంచి వాటర్ తీసుకొని డబ్బా దగ్గర వాటర్ ప్లాంట్ పెట్టుకొని 145 ఎమ్ఎల్ అంటే 145 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ నుంచి డబ్బా దగ్గర గల డబ్బా గుట్ట మీద ఒక జిఎల్బీఆర్ ఉంది. అక్కడ నుంచి మనకు ఒక 10 బీపీటీల ద్వారా గ్రావిటీ ద్వారా మనకు జగిత్యాల కొరుట్ల జగిత్యాల ధర్మపురి 3 కాన్స్టిట్యూన్సీలకు మన వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొరుట్ల మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ అండ్ మిట్పల్లి మున్సిపాలిటీకి మనం 6 నెలల నుంచి వాటర్ ఇస్తున్నాము. ప్రజెంట్ మన జగిత్యాల మున్సిపాలిటీకి మనకి ఇక్కడ
ప్రతిరోజు 14 ఎంఎల్డీ వాటర్ మనం ఇస్తున్నాం. అంటే 14 ఎంఎల్డీ అంటే 14 లక్షల లీటర్లు పర్ డే మనం ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ ఉన్న 3 పంపులు కంటిన్యూస్గా మనకి ప్రాబ్లం లేకుండా నడుస్తుంది. తర్వాత మనం ధరూర్ క్యాంప్ దగ్గర ఒక కనెక్షన్ చేస్తే టోటల్ 100% మనం 135 LPG కింద మొత్తం సప్లై చేయాలి. జగిత్యాల మున్సిపాలిటీ 365 రోజులు నీటు ఏది విధంగా అయితే సప్లై చేయబడుతుందో ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ బెడ్కి ఈరోజు సజ్జన రావడము, అదేవిధంగా ఈ ఫిల్టర్ బెడ్ అనేది పురాతనమైనది. అప్పటి నుండి కూడా జగిత్యాల మున్సిపాలిటీకి 365 రోజులు ఎప్పుడు ఎన్ని ఏ కరువు ఉన్నా కానీ 365 రోజులు ఇచ్చిన ఘనత మున్సిపాలిటీకి ఉంటుంది. కాబట్టి అలాంటి ఫిల్టర్ బెడ్కు అదేవిధంగా ఈ 6 మంత్స్ నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడము, అదే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయినా ఈ మధ్య ఈ 3-4 డేస్ నుంచి కంటిన్యూగా నడుస్తున్నాయి. అంతకుముందు కూడా ఏ టైంలో ఎంతెంత వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగింది. మనకు మొన్న లాస్ట్ ఒక ఎండాకాలంలో కూడా మన ధర్మ సముద్రం నీళ్ళు లేనప్పుడు మన ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా రావడం జరిగింది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీళ్లు అందించడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు ఉన్న ధర్మ సముద్రంలో ఉన్న నీరు రెండు కలిపి ఇవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్న సంపకి మన ఇంతకుముందు ఉన్న జనాభాకి తగ్గట్టు ఇది ఈ సంప అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న జనాభా ప్రకారము ఇప్పుడు జనాభా అనేది డబుల్ అయింది. ఆ డబుల్ దానికి తగ్గట్టుగా మనము ఈ మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికి తగ్గట్టుగా పంపును ఈ సప్లై అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా కానివ్వండి, ఇంతకుముందు హడ్కో ద్వారా వచ్చిన వాటర్ ట్యాంకులు కూడా యూజ్ అయినట్టయితే తప్పకుండా ఇప్పుడు ఉన్న జనాభాకి కూడా 365 రోజులు సఫిషియెంట్గా ఇవ్వగలిగే కెపాసిటీ వస్తుంది. కాబట్టి అదేవిధంగా జగిత్యాలలో ధరూర్ క్యాంప్లో ఉన్న అది ఫిల్టర్ బెడ్ కూడా కంప్లీట్ అయినట్టయితే ఈ నీరు అనేది అక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి సప్లై అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ 365 రోజులు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా అలాంటి ఇప్పుడు ఉన్న ఈ ఫిల్టర్ బెడ్ నుంచి వెళ్ళే మన కనెక్షన్స్ కూడా అంటే పైప్ లైన్ కూడా 40 సంవత్సరాల కింద వేసింది. అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ చాలా జనరేషన్ జనాభా అనేది పెరిగింది. కాబట్టి అదేవిధంగా 40 సంవత్సరాల కింద వేసింది కాబట్టి పైప్ లైన్ కూడా చాలా పురాతనమైంది. అదేవిధంగా పంప్స్ ఇప్పుడు ఉన్న ట్యాంకులు అనేది ఓవర్ ట్యాంకులు ఎక్కడం ద్వారా ఈ పైపులు అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ అనేది జనాభాకి తగ్గట్టుగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రతిసారి 10 ML ఇస్తున్నారు ఆల్మోస్ట్. ఎన్నిసార్లు మధ్య మధ్యలో ఆగిపోయింది? 2 టైమ్స్. ఇప్పుడు కంటిన్యూస్ రావడానికి ఎన్ని రోజులు అయింది? రోజు 10 ML వస్తుంది. ఇప్పుడు ధర్మసముద్రం నీళ్ళు కూడా వాడాల్సిన అవసరం వస్తుందా? అంటే సార్ వీళ్ళు రన్ అయినప్పుడు వాడాల్సిన అవసరం లేదు. వస్తే 2 మిక్సీ ఇస్తున్నారా? లేదు సార్, మన ధర్మసముద్రం వాడట్లేదు. వాడినప్పుడు మొత్తం ఇవే వాడుతున్నాం. ఈరోజు జగిత్యాల పట్టణానికి ఆధారమైన జగిత్యాల వాటర్ సప్లై స్కీమ్ ఏదవుతుందో అండ్ ఫిల్టర్ బెడ్ ధర్మ సముద్రం పక్కన ఉంది, దాన్ని పరిశీలించడానికి నేను వస్తానని చెప్పి అధికారులకు చెప్పినప్పుడు వచ్చిన అధికారులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి గారికి, కౌన్సిలర్స్కు, పుర ప్రముఖులకు, మాజీ చైర్మన్ దేశయ్య గారికి, మాజీ కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకు, అధికారులకు, ముఖ్యంగా ఈ గ్రిడ్ మిషన్ భగీరత గ్రిడ్ డిఈ గారికి, జలంధర్ రెడ్డి గారికి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కమిషన్ చెప్పిందండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ స్వచ్ఛమైన నీరు తాగాలి, స్వచ్ఛమైన నీరుతోటే వంట చేసుకోవాలి, స్వచ్ఛమైన నీరుతోటే స్నానం చేయాలి, స్వచ్ఛమైన నీరుతోటే బట్టలు ఉతుక్కునే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక గుజరాత్ రాష్ట్రంలో జస్ట్ 4,000 గ్రామాలకు ఇస్తే మనం ఇక్కడ 25,000 గ్రామాలకు మిగతా మున్సిపాలిటీ అన్నిటికి కూడా కనెక్ట్ చేసి ఒక గొప్ప భగీరథ ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దాని పేరే మిషన్ భగీరథ. ఇది ఎస్ఆర్ఎస్పి నుండి గోదావరి నీళ్లు జగిత్యాల జిల్లాలోని 70 గ్రామాల్లో ఫిల్టర్ అయి అక్కడి నుండి కూడా గ్రావిటీ ద్వారా జగిత్యాల సంపుకు
డైలీ 14 MLD అంటే ప్రతి వ్యక్తికి 135 లీటర్లు సరిపోయే విధంగా నీరు వస్తూ ఉంది. అది ఇవాళ ఈ సంపు నుండి ప్రతి పైప్ లైన్ ద్వారా, ప్రతి నల్ల ద్వారా, ప్రతి గృహకి ఇంటికి వస్తూ ఉంది. ఈ విషయం ఇప్పటికే కొందరు తెలుసు కావచ్చు, చాలామందికి పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఇవాళ మీడియా ద్వారా ఇది తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డుకు మాత్రమే పైప్ లైన్ లేదని చెప్పి అధికారులు చెప్పారు. ఇప్పుడు మీరే చూసారు, స్వచ్ఛమైన నీరు మీ అందరి ముందు నేనే పట్టుకుని తాగినా. టిన్లే బాటిల్లో పట్టడం, 12 రూపాయలు పెడితే, 15 రూపాయలు పెడితే ఏదైతే మినరల్ వాటర్ మనం కొనుక్కో తాగుతున్నామో అంతే స్వచ్ఛమైన నీరు ఇవాళ జగిత్యాల సామాన్య ప్రజానికానికి గత 6 నెలలుగా అందుతుందని చెప్పి తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నా. మరి మున్ముందు ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ కావాలంటే సంపు ధరూర్ క్యాంప్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ సంపు నిర్మాణం కూడా అయితే ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా వస్తాయి. అదేవిధంగా ధరూర్ క్యాంపు కానీ కొత్తగా వచ్చే కాలనీలకు కూడా మనం పైప్ లైన్ వేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ టెండర్స్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న చైర్మన్ గారు చెప్పినట్టు పట్టణంలో కూడా చాలా పైప్ లైన్లు పాతబడ్డాయన్నారు. మరి ఆ పాతపడ్డ పైప్ లైన్లు తవ్వాలంటే మళ్ళీ కొద్దిగా రోడ్ల డ్యామేజ్ ఉంటుంది. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే గ్రామాలలో ఇప్పటికే కొత్త పైప్ లైన్ వేస్తున్నాం, అక్కడక్కడ రోడ్లు ఇబ్బంది అయితే వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంటింటికి నల్లాలు వేయడం జరుగుతూ ఉంది. అతి త్వరలోనే ఆ కనెక్షన్ కూడా వస్తుంది. గ్రామాలలో కూడా ఇప్పటికే బల్క్ వాటర్ ఇస్తున్నాం మెయిన్ ట్యాంక్స్కి, కానీ ఇంటింటికి నల్లా అనేది ఇంకా కొద్దిగా పని ఉంది. అవి కూడా జరుగుతాయి. జగిత్యాల పట్టణంలో మరొకసారి నిజంగా సంతోషంగా ఉన్నది. ఇవాళ చూస్తే ధర్మ సముద్రం నీరు గతంలో ఫిల్టర్ బెడ్స్ ద్వారా ఇచ్చినా కానీ ఆ ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా ఖరాబ్ అయి గత 10-15 ఏళ్ళైందో 30 ఏళ్ళైందో అవన్నీ కూడా ఇప్పుడే చూసింది. మీరు అందరూ కూడా పాత్రిక మిత్రులు వీడియోలు చిత్రీకరించారు ఆ నీటి పరిస్థితి ఏమున్నది అనేది. మరి అదే మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు కూడా ఇవాళ చూస్తే ఎంత మంచిగా తెలుస్తుంది. జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడున్న మీడియా ద్వారా కానీ, కార్యకర్తల ద్వారా కానీ, నాయకుల ద్వారా కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఎందుకంటే నీళ్లు తాగేది మొత్తం మంది ప్రజలం. దీంట్లో కులం లేదు, మతం లేదు, పార్టీలు లేవు, ఏం లేవు. అందరం కూడా తాగేది అదే నీళ్లు, అందరం స్నానం చేసి అదే నీళ్లు. మరి ఆ నీటి స్వచ్ఛత గురించి, ఎందుకంటే దాదాపు 40,000 కోట్లతోటి నిధులతోటి ఇవాళ ఇంత కార్యక్రమం ప్రారంభించారు. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో డెవలప్ అయిన కంట్రీస్లో మనందరూ కూడా తెలుసు స్వచ్ఛమైన నీరే తాగుతారు, స్వచ్ఛమైన నీరే వంటకు వాడుకుంటారు, స్వచ్ఛమైన నీరే మనం బట్టలు ఉతుక్కుంటారు, స్నానాలు చేస్తారు. అదేవిధంగా జగిత్యాలలో కూడా ఎట్లయితే సింగపూర్, మలేషియా, అమెరికా, దుబాయ్లు ఇస్తున్నారో అదేవిధంగా మన జగిత్యాల పట్టణ ప్రతి పౌరుడికి ఎక్కడైనా పైపులో లీకేజ్ ఉంటే చెప్పలేం కానీ స్వచ్ఛమైన నీరు అందుతుందని చెప్పి నేను తెలియడానికి మరొకసారి సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఇట్టి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. టచ్ చేసినట్లేదు కదా, బండలు ఆడుకుంటే
చూడు చాక్లెట్ రాదే మళ్ళీ